ముఖ్యమంత్రి మారాదు, వాళ్ళు వెళ్ళకూడదు, నా పేరు లాలన్న మారాదమ్మా, నా పేరు నాలంగ రాదు, మాది రాజుల పుట్టుబడే కని పుచ్చగల రూపొచ్చింది. అయినా నువ్వు గీతాను బెదిరిస్తే పొలగల వెళ్ళిపోయి మళ్ళీ రేపు జిల్లాను ఆడుకోనిస్తారా, ఆడకు రానిస్తారా? మరి నీ తోడగొట్టిన కూడవెరిగల బాబు అక్కలో చెల్లెల్లో ఎవరన్నా ఉన్నారంటే మరి నా తోడగొట్టిన చెల్లె ఉండే నా వాళ్ళదేవన్నడే అవ్వా. ఎన్నడో పోయింది దగ్గర వెడికెళ్ళ కొట్టినా సచ్చిందో మరి బతికిందో నాకు ఎవరో కాదు. నామాల దేవంటే మా నాన్నపతి మహారాజ్ అంటే కన్న తండ్రి, ఋషపతి మహారాజ్ అంటే మా మామ, వాళ్ళు అనుకున్న కొడుకు కాబట్టి మా జ్ఞానబావ అయితే ఇది కాకుండా గాని ఏ పిల్లగా ఎత్తున్నావు, ఎద్దుకెత్తే ఉన్నావు, నువ్వు సినీ పేరు అంగేసుకొని ఒకవేళ ఆగేసుకొని నువ్వు గంజి గడక తాగుతాయి సరకలు కనబడతాయి. పది మంది పిల్లలతో ఆడుకోవడానికి నీకెట్లా ఈయన మానవ పిల్లలు అయ్యా కాకుండా గానీ మరి వీళ్ళు నువ్వు చదువుకు మడిపో అని చదువుకుంటలేదా? అడవిల్ల ఒక్క మాట అన్నది ఏమిటి పిల్లగా, నీ తలో ఇంతమంటి పెయ్యో ఇంతమంటి గంజిగడక దాగుదల నాడు కొత్త పండు సారకలు ఏర్పడుతున్నాయి, అలనాడు పల్లె పోవానికి సింకనిపిస్తలేదంటివా? అయ్యో తల్లి నా మాలదేవి వెళ్ళిపోతాం.
రేపడకల్లాడు రేపడకల్ల నేను ఇయ్యల్లా పాడకుండా పోతాండ మరి ఇయ్యల్లా పిచ్చో లెక్క తిరుగుతే గవలెవరు అంటే గలాని బా మేన బావ అంటే నల్లగొట్ట నల్ల బాబు అవుతుంది పది మందిలో పడుతుందని అవుతుంది బంగుళాలు లేవు భవంతులు లేవు అని కలకల కలకల కన్నీరు తిస్తాడు నా మేర బావలేవా నువ్వు బాధపడకు మా బాబుని అడిగినా ఇలా మా బాబు చెప్పిండు నా తొడగుంటే సెల్లున్నది అని చెప్పిండు ఇలా నీకు సరిపోను డబ్బులు పెట్టకస్తా చెప్పిండు అన్నం పెట్టకస్తా కాకుండా నేను పుస్తకాలు ఉనకస్తా రాసుకోరా పెళ్లి ఉనకస్తా నా తోడు పాడుగా పెళ్ళకి వస్తావా అన్ని తీర్లు పెట్టాక నేను మాట మాట మధ్య కూడా అన్ని తీర్లు అన్ని తీర్లు వచ్చేటట్టు అదే అన్ని తీర్లు పెడుకొచ్చినాక నాకేమన్నా అదే అని అత్తాయి మళ్ళీ కూడా మళ్ళీ పోవాలి నువ్వు ఇట్లా బలేదేమనుకో ఒక్క పొరగాడు ఉండడు బల్లే పొరగాడు అయిపోతుంది ఇట్లా పోదు మరి ఎట్లా నీటి ఉండా నీటి కంటే ఎట్లా చెక్కా చెప్పుడు కాదు అయితే అంటే నీకు మంచి బట్టలు తీసుకొస్తావు మరి ఎల్లా కన్న తల్లి దగ్గర పోయి నేను డబ్బులు పట్టుకొస్తానని మరి అలా గంట కాదు బిడ్డ ఊందరకుండదు ఊందరున్నాను నేను ఇలా బడి ఓనుకో నాకెంత పో ఓందరకుండలు నాకు పాటిస్తావు కాకుండా నేను బల్ల ఓడిపో నాకెంత పో ఆవురా నీ పాసన అయితే బిడ్డ ఎవ్వలేవు అన్నారు బిడ్డ పోలన్నారు బిడ్డ అయ్య బిడ్డ రావే బిడ్డ ఒక్క మీటర్ మీటర్ కావాలంగా రాదు మీటర్ పేరు ఎందుకు మీటర్
నీ తోడి పిల్లలు ఏమని అన్నారా? నాకే పోనీ సార్ నన్ను ఇలా కొట్టిన నేను అసలు పల్లెటూరు ఎందుకు బిడ్డ బల్లే పిలిచి కట్టలేట ఎగ్జామ్ పెట్టలేదు నాకు అందరు మీ అయ్యతాల కొట్ట మీ అయ్యా అవునారు కాదు దొంగలు కొడవ పొడిచి పొరకలు కప్ప కట్ట పెట్ట కూడదు కప్ప ఓడ కొట్టుకోరు ఎంకులు ఆడుకోరు కట్టయ్యా 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 అన్న మొగలు కట్టనారా ఫీజు కట్టువారా అన్న ఫీజు కట్టువంటే అయ్యా పరెంట్ షాప్ కేరక ఆయన కేరక కట్టడు బిడ్డ పైసలు ఇస్తేనే మళ్ళీ పైసలు కావాలి నా బిడ్డ బిడ్డ తృప్తి లేదు నాకు కొంత వేరే చెప్పాను బాబు ఇచ్చినా ఇలా కానీ నేను మాటలు నమ్మను మరి ఆలోచిస్తానా మమ్మీ ఓ నేను మధ్యాహ్నం ఇంటికి రాను అదే బిడ్డ నా పేరు వేరే చదువు ఉంటుంది అంటే వేరే చదువులు ఉంటాయి బిడ్డ ఓ దేవుడా ఓ రావరా ప్రైవేట్ క్లాసులు అంటారు బోరేళ్ళ సెలవు పడితే 24 గంటలు మాట్లాడతారు ఏందే బిడ్డ బోరు మాట్లాడతారు అంటే అవి కంపెనీ పోలానే కొంపలు ముడతారే అరే మనసులేనా అంటే కొలవాన్ తెచ్చిస్తారమ్మా
పొలిసేది నాకు కాదు, ఇవ్వలే కాదు, నాకు మూడు డ్రెస్సులు కావాలి. మూడు డ్రెస్సులే కానీ ఎంత కావాలి? ఇంతే కావనా? 34 నెంబర్ కూడా చెప్తాను. చెప్పు 34 నెంబర్ కావాలి. అరే చూడాలా, ఉన్నట్టు చూడుపో, చూడుపో. ఇరే కత్తిని పోగొట్టుకోవద్దు మనం. అరే ఉన్నాయో? ఉన్నాయా? కొత్త లేసు పైసరి పైసరి దానిగా 516 అయితే 550 అయితే 1000 రూపాయలు అంటే అర్రా, మీరు మాట్లాడే విధానం లేదు అసలు. మొత్తమే లేదు, 1000 రూపాయలు మీరు అన్న 500 బట్టలు కొనుక్కోని మరి తన ధర 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 ఇయ్యల మాత్రం బాబేడి పోతున్నానే. ఏమన్నా కానీ ఒక్కదల్లా వెళ్ళేరా
రెండు ఎకరాలు పెట్టా దానికి ఉందా? నువ్వు కొడతాను, నేను రానే రాను బయట కూర్చొని. ఏ దొరలు చూపెట్టి చెప్పి పెట్టుకోమంటారా? పెట్టుకో 5 లక్షలు పెట్టి 10 లక్షలు టాప్ హౌస్ లో దాన్ని కిటికీ పెట్టుకుంటాం.